ఫ్రెండ్స్ చూస్తున్నారుగా సముద్రంలో ఏదో రవాణా వెళ్తున్న ఒక గ్రానైట్ అది కొట్టుకొచ్చేసిందండి మన ఉప్పాడ బీచ్ రోడ్లో. ఈదురుగాలకి వాటికి మనం రవాణా చేస్తూ ఉంటారు కదా, రవాణా చేస్తున్నది చాలా 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 దూరం నుండి ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు. అది అనేది మన ఉప్పాడ సముద్ర తీరానికి కొట్టుకొని వచ్చేసింది. చూసారా ఎంత దారుణంగా భయంకరంగా ఉప్పాడ సముద్రం తీరం అనేది, ఎంత సముద్రం ఏంటంటే చాలా చాలా భయంకరంగా ఈశాన్ తుఫాన్ అనేది వచ్చేసింది. చూస్తున్నారు చాలా చాలా భయంకరంగా తయారైంది. సో ఈరోజు రేపు ఎవరైనా ఈ వారంలో ప్రయాణాలు చేయాలి అనుకుంటే ఉప్పాడ నుంచి కాకినాడకి అసలు జర్నీలు చేయొద్దు, ఎందుకంటే రోడ్ కూడా చాలా చాలా భయంకరంగా ఉంది. సముద్రంలో అలలు చాలా చాలా ఫాస్ట్గా ఎక్స్పెక్ట్ అవుతున్నాయి. రోడ్డు మీదకి వచ్చేస్తుంది వాటర్ అంతా. చూస్తున్నారు ఎంత భయంకరంగా ఉందో. సో ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా వరకు చాలామందికి సేఫ్. సో ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే సముద్రం అనేది ఏ టైంలో ఎలా ఉంటుంది, ఏ టైంలో ఎంత అంటే తుఫాన్లు కూడా ఎంత ఈజీగా వస్తున్నాయి. చూస్తున్నారుగా సముద్రం అనేది చాలా చాలా భయంకరంగా తయారైందండి. సమ్మర్ కదని చెప్పి చాలామంది సముద్రంలో సముద్ర తీరానికి వెళ్దాం అనుకుంటుంటారు. ఈ సమ్మర్లో ఎక్కువ సముద్రానికి ఇష్టపడి సముద్రం దగ్గర అయితే చల్లగా ఉంటుంది, గాలి కూడా చల్లగా ఉంటాయి కాబట్టి అని చెప్పి ఎంతో అనుకుంటారు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో షేర్ చేయండి చాలా వరకు, ఎందుకంటే సముద్ర తీరంలో దగ్గరగా ఉన్న వాళ్ళు ఎక్కువ కాదు వెళ్ళకండి. ఎందుకంటే ఈదురుగాలకే వెళ్తా. చూసారా గ్రానైట్ ఎవరు సప్లై చేసేవాళ్ళు ఉంటారు రవాణా, ఆ రవాణాది మనకి సముద్ర తీరానికి కొట్టుకొచ్చేసింది అని అంటే సముద్రం ఎంత భయంకరంగా ఉంది అని తెలుస్తుంది కదా. సో ఫ్రెండ్ మీరు కూడా ఎవరైనా సముద్ర తీరానికి వెళ్ళాలి అనుకున్న ఈ సమ్మర్లో కొంచెం ముందు వాతావరణం ఎలా ఉంది ఏంటి అనేది క్లైమేట్ సిచ్యువేషన్ చూసుకొని బయలుదేరండి, ఓకేనా? అందరూ కూడా సముద్రం అంటే చాలా ఇష్టపడతారు సముద్రం.